హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో తర ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ప్రజెంట్ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వార్ జరుగుతుందో అది మూడో ప్రపంచ యుద్ధంగా దారి తీస్తుందనమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రపంచ యుద్ధం మొదలైంది మీరు మమ్మల్ని రక్షించలేదు నాటో చేస్టులు అడిగింది సో మొత్తం మీద ప్రధాని బ్రిటన్ ప్రధాని బోరిస్ను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ విలేకరుల సమావేశంలో కన్నీరు మున్నీరు అవుతూ భావోద్వేగం క్షమించండి ఇది కష్ట సమయం కాస్త పట్టండి బోరేస్ రష్యా క్షిపణి దాడులను నిర్వహించడంలో పశ్చిమ దేశాలు విఫలమయ్యాయి అంటూ ఉక్రెయిన్ మహిళా జర్నలిస్ట్ ప్రధాని బ్రిటన్ ప్రధానిపై నిప్పులు చెరిగారు నో ప్లేజోన్గా ఇక్కడ ఏదైతే ప్లే జోన్గా ప్రకటించుకున్నందుకే ఈరోజు అమాయక తల్లులు తమ బిడ్డల్ని కోల్పోతున్నారంటూ కన్నీటి పర్యాంతమయ్యారన్నమాట బాంబుల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు మానవులకు ఇక్కడ ఆ మానవులను కవల కవలలుగా ఉండేందుకు అనుమతించాలని చెప్పేసి ఆరోపించింది సో ముఖ్యంగా దీనిపై బోరిస్ విచారణ వ్యక్తం చేస్తూ బ్రిటిష్ యుద్ధం విమానాలను ఉక్రెయిన్కు పంపడం సాధ్యం కాదన్నారు అలా చేస్తే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని అన్నారన్నమాట బ్రిటన్ ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన జర్నలిస్ట్ రెట్టింగ్ చిన్న ఆవేశంతో మాట్లాడుతూ మూడో ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైందని చెప్పేసి అన్నారనమాట సో నిజమే క్షమించండి అని చెప్పేసి ఇక్కడ బోరిస్ జాన్సన్ గారు అయితే ఆ మహిళకు క్షమాపణ అయితే చెప్పారు కోరారు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పటికన్నా సరే మమ్మల్ని ఆదుకోండి అని ఉక్రెయిన్ మహిళలు అయితే కోరుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి